దేశంలో అత్యున్నత సినీ పురస్కారాలకు సంబంధించి ప్రైవేటు విభాగంలో ఫిలింఫేర్ అవార్డ్స్ అత్యంత ప్రతిష్టాత్మకమైనవి అని చెప్పొచ్చు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి సంబంధించి ఫిలింఫేర్ పురస్కారాల వేడుక అక్టోబర్ తొమ్మిదిన ఎంతో అంగరంగ వైభవంగా జరగనుంది ఈ పురస్కారాలకు సంబంధించి పుష్పా దిరైజ్ క్లీన్ స్వీప్ చేసినట్లే తెలుస్తోంది అల్లు అర్జున్ రష్మిక జంటగా తెరకెక్కిన పుష్ప రైజ్ సినిమా ఎలాంటి సంచలన విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసింది సినిమా విడుదల ఇప్పటికే చాలా నెలలే అయినా ఏదో ఒక రూపంలో పుష్పమానియా దేశవ్యాప్తంగా ఇంకా కనిపిస్తూనే వినిపిస్తూనే ఉంది ఈ నేపథ్యంలో తాజాగా ఫిలింఫేర్ అవార్డులు కూడా పుష్ప రైజ్నే వరించాయి ఉత్తమ నటుడు ఉత్తమ దర్శకుడు ఇలా పలు విభాగాల్లో ది రైజ్ చాలా అవార్డులను అందుకొని క్లీన్ స్విప్ చేసింది ఇక ఉత్తమ తొలిచిత్ర దర్శకుడిగా బుచ్చిబాబు ఉప్పెన చిత్రానికి గాను రష్మిక విషయమై కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతోంది ఉత్తమ నటి పురస్కారానికి సంబంధించి కాగా రెండు వేల ఇరవై ఒకటిలో పెద్ద విజయం సాధించిన అక్కడ సినిమాకు కూడా ఫిలింఫేర్ అవార్డు రావడం విశేషం ఇక పుష్ప సినిమాలో ఉత్తమ నటుడు ఉత్తమ దర్శకుడిగా అల్లు అర్జున్ సుకుమార్ ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు దీంతో ఫిలింఫేర్ అవార్డ్స్లో కూడా పుష్ప మరోసారి వరుస అవార్డులను అందుకుంటూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది దీంతో బన్నీ ఫ్యాన్స్ అయితే ఇప్పుడు పండగ చేసుకుంటున్నారని చెప్పాలి కాగా ఇటీవల సైమా అవార్డ్స్లో కూడా పుష్ప ఏకంగా ఆరు విభాగాల్లో అవార్డ్స్ అందుకొని సరికొత్త రికార్డును నెలకొల్పడం విశేషం